కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీకి షాక్ తగిలింది బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ లోకాయుక్తకు అడ్డంగా దొరికిపోయాడు దావణగిరి జిల్లా చనగిరి బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప మదల్ కర్ణాటక సోప్స్ అండ్ లిమిటెడ్ వ్యవహరిస్తున్నారు ఆయన ప్రశాంత్ మదల్ తన కార్యాలయంలో నలభై లక్షల రూపాయలు తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు దొరికిపోవడం కలకలం రేపత దీంతో అధికారులు ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారు ప్రశాంత్ తన నుంచి లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఓ కాంట్రాక్టర్ వారం క్రితం లోకాయుక్తను ఆశ్రయించాడు దీంతో ప్రశాంత్ ను పట్టుకునేందుకు లోకాయుక్త అధికారులు వలపన్నారు మైసూర్ శాండిల్ సబ్బు తయారు చేసే కాంట్రాక్టర్ ప్రశాంత్ చైర్మన్ కార్యాలయంలో నలభై లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనంతరం జరిపిన సోదాల్లో కోటి డెబ్బై లక్షల నగదును గుర్తించామన్నారు అధికారులు తన తండ్రికి బదులుగా ప్రశాంత్ లంచం తీసుకుంటున్నాడని అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేశారు బీడబ్ల్యూ ఎస్ఎస్బి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అయిన ప్రశాంత్ కుమార్ ను కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కార్యాలయం నుంచి అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు కేఎస్డీఎల్ కార్యాలయం నుంచి కనీసం మూడు బ్యాగులు నగదు లభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి రెండు వేల ఎనిమిది బ్యాచ్ కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి అయిన శ్రీకుమరన్ సబ్బు ఇతర డిటర్జెంట్ల తయారీకి అవసరమైన మూడు సరుకును కొనుగోలు చేయడానికి ఒక ఒప్పందం కోసం ఒక కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని కేఎస్డిఎల్ చైర్మన్ విరూపాక్షప్ప బదులు ఆయన సెటిల్మెంట్లు చేస్తున్నట్లు లోకాయుక్త అధికార వర్గాలు తెలిపాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ